సద్గురు మా క్యాంపస్లో చాలా ట్రెండింగ్గా ఉన్న ప్రశ్న ఏంటంటే ఏదైనా మిస్ అవుతానేమో అన్న భయం గురించి ఏదైనా యాక్టివిటీ మిస్ అయిపోతానేమో లేదా ప్లేస్మెంట్స్ మిస్ అయిపోతానేమో ఇలా దేని గురించి అయినా సరే మాకు మిస్ అవుతామేమో అన్న భయం ఉంది సద్గురు నా ప్రశ్న ఏంటంటే ఇదే ఎండ్ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది ఇది ఇంకా ఆపాలని ఇది మన డెసిషన్ మేకింగ్ మీద ప్రభావం చూపించకుండా ఎలా చూడాలి మా కమ్యూనిటీలో చాలామందికి ఈ ప్రశ్న ఉంది మీరు దీని గురించి ఏం చెప్తారని చూస్తున్నాం సద్గురు ఏదైనా మిస్ అయిపోతాం భయం మన జీవితాన్ని ఇంకొంచెం లోతుగా చూద్దాం మీరు ఓ కాలేజీలో ఉండడం అన్నది తాత్కాలికం మాత్రమే మిమ్మల్ని మీరు దేనికో సిద్ధం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారు ఇదే గమ్యం అనుకుని మీరు ఇక్కడికి రాలేదు ఇక్కడ మీరు అందంగా ప్యాకేజ్ అయి వెళ్ళడం కోసం వచ్చారు ఇక్కడ మిమ్మల్ని బాగా ప్యాకేజ్ చేస్తారు ఈవేళ మీరు చాలా అందంగా ప్యాకేజ్ అయ్యారు విద్యా విధానం మీద కామెంట్ చేయడం అని కాదు కానీ మనం దాన్ని ఎలా తీసుకుంటున్నామని చూస్తే దేన్నైనా మిస్ అవ్వడం లేదా మిస్ అవుతామేమోనన్న భయం ముందసలు మిస్ అవ్వడం గురించి పక్కన పెట్టి భయం గురించి చూద్దాం మనం భయపడే విషయం అయితే జరగచ్చు లేదా జరక్కపోవచ్చు అవునా ఇప్పుడు మనం అనుభూతి చెందుతున్న దాని గురించి కాదు భయం ఏం జరుగుతుందో అనే దాని గురించి భయం ఎప్పుడు మరో మాటలో చెప్పాలంటే మీ భయం ఇంకా జరగని దాని గురించే మీ భయం లేనిదాని గురించన్నమాట ఇక్కడ అందరూ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారు ఎవరైనా సైకియాట్రీ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నట్లయితే మీరు వాళ్ళని ఇది అడిగి తెలుసుకోవచ్చు లేని దాని గురించి నాకు భయం ఉంటే నా కండిషన్ ఏమిటి అంటే వాళ్ళు మీకు ఒక టైటిల్ ఇస్తారు అవును నిమ్హాన్స్ దగ్గరే అనుకుంటా మనం కన్సల్ట్ చేయొచ్చు అది కూడా పెద్ద సంస్థే ఏదైతే లేదో దాన్ని మనం సఫర్ అవుతున్నామంటే అది జీవితం గురించి కాదు అది కెరియర్ గురించి కాదు అది ఎడ్యుకేషన్ గురించి కాదు దాని అర్థం మీ మనసు అదుపు తప్పిందని మీరు ఒక బిజినెస్ లేదా ఇండస్ట్రీ మేనేజ్ చేసే ముందు దీన్ని మేనేజ్ చేయడం ముఖ్యం కాదంటారా మీ మనసుని మేనేజ్ చేయడం ముఖ్యం కాదంటారా హలో ఇది ఇంపార్టెంట్ కదా మీ మనసును ఎలా మేనేజ్ చేసుకోవాలో మీకు తెలియకపోతే మీరు ప్రపంచంలో ఇంక దేన్ని మేనేజ్ చేయగలరు మేనేజర్లందరికీ పొట్టలో అల్సర్లుంటాయట మీరు ఒక సీఈఓ అయితే మీకు నలభై ఐదేళ్ళు వచ్చేసరికి మీకు అల్సర్ రాలేదంటే మీరు సరిగ్గా పనిచేయట్లేదని అర్థం ఎందుకంటే మీరు ఏదో యాక్సిడెంటల్గా చేస్తున్నారంతే ఇలా యాక్సిడెంటల్గా ఉండడం వల్లే భయం అనేది కలుగుతోంది మీకు ఒక సైకిల్ తొక్కడం రాదనుకుందాం మీరు ఊరికే వేసున్న సైకిల్ మీద కూర్చుని అలా తొక్కుతూ ఉంటే స్టాండ్ కాస్త బయటకొచ్చి సైకిల్ కదలడం మొదలు పెడితే మీకు ఆందోళనే కదా కలిగేది అది ఇంకా వేగంగా వెళ్తుంటే భయమే కదా వేస్తుంది దీని అర్థం సైకిల్ భయాన్ని సృష్టిస్తోందని కాదు మీకు సైకిల్ తొక్కడం ఎలాగో తెలియదని మీకు సైకిల్ తొక్కడం బాగా వస్తే అది ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత బాగా అనిపిస్తుంది అవునా అది ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత బాగుంటుంది అసలు మనం సైకిల్ కనుగొన్న ఉద్దేశమే నడవడం కంటే ఫాస్ట్గా వెళ్లాలని అదే కదా ఐడియా కానీ మీకు ఎలా వెళ్లాలో తెలియకపోతే అది ఎంత భయమేస్తుంది ఇప్పుడు మీ సమస్య ప్రపంచంతో కాదు మీ సమస్య మీ ఎడ్యుకేషన్తో కాదు మీ సమస్య ఏమిటంటే మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎల్కేజీ నుంచి కూడా మిమ్మల్ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలనే దాని గురించి ఒక్క విషయం కూడా చెప్పలేదు మిమ్మల్ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకుండానే మీరు ప్రపంచాన్ని మేనేజ్ చేయగలరనుకుంటున్నారు మీరు తికమకలో ఉంటే మీరు చేయగలిగింది తికమక పనులే మీరు సక్సెస్ఫుల్ అయితే అయ్యుండొచ్చు ఉండొచ్చు ఎందుకంటే సక్సెస్ ఎన్నో కారణాల వల్ల జరుగుతుంది సక్సెస్ ఎప్పుడు నూరు శాతం మీ వల్ల వచ్చేది కాదు కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి కొన్ని టైమ్స్ ఉంటాయి ఇవి ఎన్నో విధాలుగా మనల్ని సపోర్ట్ చేస్తాయి మీ వంతు చేసేది ఉందనుకోండి కానీ ఎవరో సక్సెస్ అయ్యారు అంటే వాళ్లకు అన్నీ తెలుసని కాదర్థం వాళ్ళు జీవితంలో హాయిగా ఉన్నారు అర్థం కాదు వాళ్ల జీవితం సంతృప్తిగా ఉందని అర్థం కాదు ఈ రోజున సక్సెస్ అంటే మన ఐడియా ఏమిటంటే మరెవరికంటేనో కొద్దిగా మెరుగ్గా ఉండడం మరొకరికంటే కొద్దిగా మెరుగ్గా ఉన్నారని మీరు ఆనందిస్తున్నారంటే దానికి అర్థం ఏమిటంటే మీరు మిగతా వాళ్లు ఫెయిల్ అవ్వడాన్ని ఆనందిస్తున్నారనే కదా మరొకరి ఫెయిల్యూర్ని ఎంజాయ్ చేస్తున్నారంటే అటువంటి వారిని నేను రోగులు అంటాను సక్సెస్ అన్ను మీరేమంటారు దాన్ని మీరు ఫెయిల్ అవ్వడం ఎంజాయ్మెంట్ అయితే అప్పుడది సిక్నెస్సే కదా ఇది సక్సెస్ కాదు దురదృష్టవశాత్తు ఇలానే అనుకుంటున్నారు ఇందుకే మానవ సామర్థ్యం అంతా అసలు వెలికి రాలేదు మీరు వైకల్యం గల వారితో పోటీ చేస్తున్నారనుకోండి వాళ్లకంటే మీరు అడుగు ముందున్నారని మీరు సంతోషపడిపోతారు మీరు మిస్టర్ బోల్ట్ తో పోటీపడినప్పుడే మీరెవరనేది మీకర్థమవుతుంది అప్పటి వరకు మీరు గొప్పగా పరిగెడుతున్నారననుకుంటారు ఎందుకంటే వాడి కాళ్ళు లేవు కాబట్టి జీవితంలో మిస్సవ్వడానికంటూ ఏమీ లేదు మనందరికీ జీవితం సాగుతూనే ఉంటుంది ఉన్న ప్రశ్నల్లా నేను ఈ పార్టీకి వెళ్లకపోతే నేనేదైనా అవుతున్నాను నేను ఈ ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏదైనా మిస్ అవుతున్నాను ఇదంతా ఎందుకనిపిస్తోంది అంటే మీరు లోపల నుంచి మేనేజ్ చేసుకోవట్లేదు అదంతా బయట విషయాలకి ప్రతిస్పందనగా జరుగుతోంది మీరు ఇంకా కంట్రోల్డ్ క్యాంపస్లో ఉన్నారు మీకు ఎంతో అందమైన క్యాంపస్ ఉంది వండర్ఫుల్ క్యాంపస్ ఇది ఇప్పుడు మీరు కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో ఉన్నారు బయట పరిస్థితిలో పెట్టినప్పుడు మీలో ఏం జరగాలో ఆ విషయాన్ని బయట ప్రజలకు వదిలేశారంటే క్షణాల్లో మిమ్మల్ని వెర్రివాళ్లుగా చేస్తారు ఇక్కడ అన్నీ మేనేజ్ చేయబడుతున్నాయి మీరు ఏది మేనేజ్ చేయట్లేదు మీకు ఏది జరగాలి మీకు ఏది జరగకూడదన్నది మరెవరో మేనేజ్ చేస్తున్నారు దీన్ని మీరు ఓసారి అలా వీధిలోకి వెళ్ళి మీరు సంతోషంగా ఉండాలా లేదా అన్న విషయం డిసైడ్ చేయడం బయటవాళ్ల చేతుల్లో వదిలేశారంటే ఖచ్చితంగా మీకు మిగిలేదు అన్హ్యాపీనెస్ ఎందుకంటే వాళ్ళు ఎన్నో చేస్తుంటారు మీలో ఏం జరుగుతుందో అది మీరు డిసైడ్ చేయాలి కదా అయినా అసలు మీరు వేరే వాళ్ళని కాపీ కొట్టాలని ఎందుకనుకుంటున్నారు ఒకసారి శంకరన్ పిళ్ళై పెంటగాంలో జాయిన్ అయ్యాడు అతను పెంటగాంలో వర్క్ చేస్తున్నాడు అతని వర్క్ టేబుల్ తీసుకుని ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి అక్కడి నుంచి మరో ఆఫీస్కి ఇలా జరుగుతూ ఉన్నాడు ఆ తర్వాత బయట కారిడార్లోకి ఆ తర్వాత బయట గార్డెన్లోకి అలా అక్కడికి ఎక్కడికి జరిగి చివరికి బాత్రూంలోకి వెళ్ళాడు సరే అక్కడ సెటిల్ అయ్యే పని చేసుకోవడం మొదలుపెట్టాడు అందరూ ఇది చూసి ఏమిటిది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ముందు అతను రష్యా గూఢచారేమో అనుకున్నారు లేదా ముస్లిం టెర్రరిస్టేమో అనుకున్నారు ఇంకా ఏవేవో అన్ని ఆలోచనలు అయ్యాయి కానీ ఏమీ చేయలేదు ఎవరికి ఎటువంటి ప్రమాదం కలిగించలేదు అక్కడే బాత్రూంలో సెటిల్ అయ్యి పని చేయడం మొదలుపెట్టాడు పెంటగాన్ సైకియాట్రిస్టును పిలిపించి ఇతనికేదో అయింది ఇతను బాత్రూంలోకి వెళ్లి అక్కడ కూర్చుని పనిచేయడం మొదలుపెట్టాడు అన్నారు సైకియాట్రిస్టులు బాత్రూంలోకి వెళ్తున్నట్లుగా వెళ్ళి అక్కడ శంకరన్పిల్లైతో మాట కలపడం మొదలుపెట్టాడు అతను నార్మల్గానే ఉన్నాడనిపించింది అతనికి బాత్రూంలో కూర్చుని ఎందుకు పనిచేస్తున్నావు అని అడిగాడు అందుకతను నేను అన్ని చోట్ల చూశాను చివరికి ఇక్కడ ఒక్కచోట మాత్రమే వాళ్ళు ఏం చేస్తున్నారనేది ప్రజలకు అర్థమవుతోందని నాకు అనిపించింది అన్నాడు